అనంత కోటి భావాలను 1000 వ్యక్తీకరణలను ఒక చిత్రం ద్వారా రిఫ్లెక్ట్ చేయొచ్చు. ఫోటోలు ఇవాళ ఉన్నాయి, చిత్రకళ ఎప్పటి నుంచో ఉన్నది. దానికి ముందు 1000 ఏళ్ళు 2000 ఏళ్ళ ముందున్న కళారూపాలను హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేశారు. తెలంగాణ కళామేళ పేరుతో కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ఎప్పటి నుంచున్నా ఏ రకాల కళలు ఇందులో ప్రదర్శిస్తున్నారు, వాటికున్న చారిత్రక ప్రాముఖ్యత ఏమిటి, సమాజం పైన వాటి ప్రభావం ఏమిటి, ఒకసారి చూద్దాం. తెలంగాణ కళామేళ ఆర్టెట్ తెలంగాణ పేరుతో జరుగుతుంది. ఇక్కడ రెండు రకాల కళా ప్రదర్శనలు, రెండు రకాల చిత్ర ప్రదర్శనలు జరుగుతున్నాయి. దీని నిర్వాహకులు ఏలే లక్ష్మణ్ గారు మన దగ్గర ఉన్నారు. లక్ష్మణ్ నమస్తే. నమస్తే అన్న. నమస్తే, బాగున్నా? అంత మంచి అన్న. ఏమిది ఇది తెలంగాణ కళామేళ అంటే, ఎన్ని రకాల కళలు మేళమించినావు దీంట్లో? లేదు, ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్ ఒకటి చేస్తున్నాము. దాంట్లో 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్ ఉంటుంది. దాంట్లో బయట నుంచి, ఫారెన్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు, తర్వాత మన ఇండియా నుంచి, ఆల్ ఓవర్ ఇండియా నుంచి, తర్వాత మన హైదరాబాద్ నుంచి 10 మంది ఆర్టిస్టులు. అదే డేరాలేం పెట్టినావు? అదే చెప్తున్నా. దాంతోపాటు ఇది మన కళామేళ పెట్టినాం. దీంట్లో ఏంటంటే తెలంగాణలో ఉన్న అన్ని కళారూపాలతో పాటు మన ఆర్టిస్టులు, మా పెయింటర్స్ అందరం కలిసి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టినాం. ఇక్కడ ఇందులో అంటే ముందు మనము ఇది 800 సంవత్సరాలు 8000 సంవత్సరాలు నిర్దిష్టంగా మనకైతే తెలియదు, కానీ ఇక్కడ ఉన్న కళారూపాలు, ఇవాళ మనం గీస్తున్న 3D ప్రింటర్స్, లేకపోతే కనుక డిజిటల్ ఫోటోలు, అంతకుముందు వచ్చిన రాజుల కాలంలో వేసిన చిత్రకళా ప్రదర్శనలు, ఇవన్నీ ఒకటి. రెండవది, వీటన్నిటికీ చిత్రరూపం ఇచ్చిన కొన్ని కళారూపాలు, కళా ప్రదర్శనలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవాళ మనం చూస్తున్న ప్రింటింగ్ కంటే ఇదంతా పూర్వ రూపం. ఇది దీనికి సంబంధించిన రీసెర్చ్ స్కాలర్ జయధీర్ తిరుమలరావు గారు మన దగ్గర. సార్ నమస్తే. సార్, ఈ చిత్రకళ పికాసో లాంటి వాళ్ళకి, పితామహులకి అది ఆది కళ. ఆ ఆది కళ నుంచే ఒక జానపద కళగా, ఒక శిష్ట కళగా అది అభివృద్ధి చెందింది. ఇవాళ అర్బన్ ఆర్ట్గా కూడా ఎదిగింది. ఏ దేశానికైనా, సమాజానికైనా దాని మూలాల నుంచే ఆ చిత్రకళ అభివృద్ధి చెందాలి. విదేశాల నుంచి తీసుకునే శైలులు మనకి కొంత ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ అది నిలవలేదనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు మనల్ని, ఇప్పుడు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు గీస్తున్న బొమ్మల కంటే ఇది ముందున్నదే? ఇది చాలా ముందున్నది. అది 1000 ఏళ్ళుగా ఉన్నది. మన తోలుబొమ్మలాట, కొయ్య బొమ్మలాట ఆది కళలు. ఆ తర్వాత చెక్క బొమ్మలతోటి, అది సాడస్ట్ రంపం పొట్టుతో తయారు చేసే నకాషీ బొమ్మలు కూడా ఉన్నాయి. అవన్నీ చరిత్ర, కళ, ప్రదర్శనకి సంబంధం ఉంటుంది. చిత్రకళ కేవలం చిత్రాల వరకే కాదు, దానికి సమాజంతో, సమూహంతో, చరిత్రతో, సాంఘిక శాస్త్రంతో సంబంధం ఉంటుంది. కూర్చోనేమంటాడు, అవును ఏమిరా, నేను పుట్టంగానే 66 కోట్ల రాజులు వధించినాను. నేను అంటుకు పుట్టలేదు, ముట్టుకు పుట్టలేదు. అవును, శివుని కంఠమంత్రం ఉద్భవించాను. అవును, శివుని కంఠమంత్రం ఉద్భవించి 5 గురు గౌడ వారైన ఆది గౌడు, అమరగౌడు, వేదాగౌడు, విప్రాగౌడు, కుంగవాగౌడు, 5 గురుతో పుట్టు చెల్లెలైన మరి నీళ్ళల్లో పుట్టినప్పుడు నీలాంబరన్నారు. మరి యొక్క ఎప్పుడైతే ఆ యొక్క అమృతపాండవ ఎప్పుడు జన్మించిందో, అవును, సురాపార్కం గౌడ వారికి ఎప్పుడు జన్మించిందో, అవును, సురబాబాని పేరు వహించిన, అవును. కాబట్టి 5 గురుతో పుట్టు చెల్లెలైన సురబాబను కళ్యాణం ఆడారు. కానీ మరి యొక్క ఆది గౌడు మరి ధనం పెట్టిన కాడ అన్నదమ్ములకు పంచాయి వచ్చి మరి ఆది గౌడు తల ఈడిగ వాడైనాడు, అమర గౌడు జైనీడిగ వాడైనాడు, అవును, వేద గౌడు కడయీడిగ వాడైనాడు. తన భార్య అయిన సురంహంప, అవును, మరి కంఠమేశ్వరుడు దీర్ఘముతో ఆలోచిస్తూ ఆలోచిస్తూ
బయట చూసిన నకాసి బొమ్మలను గీసే వాళ్ళు వీళ్ళు ఈ పీపుల్స్ ప్లాజాలో దీంట్లో పెట్టిన దాంట్లో వీళ్ళు కూడా ఉన్నారు. ఏం పేరండి పేరు? ఓయా నా పేరు వైకుంఠం. వైకుంఠం నా పేరు. దానిలో కూడా వైకుంఠం. నేను నకాసి ఆర్టిస్టును. నేను దాదాపు 45 సంవత్సరాలకి ఇదే పెయింటింగ్ తయారు చేస్తున్నాను. మరి బట్ట ఇట్లా ఎట్లా చేస్తుంది కథ ఎంత చెప్పు. ఇది ఖాదీ బట్ట ఉంటుంది. ఖాదీ బట్టకు తిరుమణి గొంతు, గంజి, చింతగింజల అంబలి, శుద్ధ మట్టి 4 కలిపి దీనికి 3 సార్లు కోటింగ్ ఇస్తే బట్ట స్ట్రిప్ క్యాన్వాస్ మాదిరి తయారవుతుంది. ఆ తర్వాత ఈ డ్రాయింగ్ అంతా జాజుతోటి బ్రష్ తోటి డ్రాయింగ్ చేసుకుంటాను. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ రంగులు వేస్తాను. ఆ తర్వాత ఫేస్ కలరు, ధోతి కలరు, తర్వాత ఆర్నమెంట్ కలర్లు. ఈ రంగులు కూడా నేను సొంతం ప్రిపేర్ చేసుకున్న రంగులే. ఈ స్టోన్ కలర్లు ఉంటాయి. ఈ వైట్ రంగు వచ్చేసి నదిలో దొరుకుతున్న శంఖుతో. ఇప్పుడు వార్నిష్లు వేస్తే పోతే మరి దీంట్లోకి పోకుండా ఏం చేస్తారు వీటికి? దీనికి గోందు కలుపుతామండి. తిరుమణి చెట్లకు వెళ్ళిన గోందుతో తిరుమణి బంక నీళ్ళలో వేసుకుని పిసుకొని లిక్విడ్ చేసి ప్రతి రంగులో కూడా కలుపుకొని తయారు చేసుకుంటాము. ఇది వాటర్ పడకుండా ఉంటే 100 ఏళ్ళైనా కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది పెయింటింగ్. ఇంత కెమెరాలు వచ్చి చూపిస్తున్న ఈ టైంలో కూడా ఇట్లాంటి వాడికి ఈయన ఇంకా తరతరాలు అయిపోయినా సరే ఇంకా ఇది ఇంకా ఉంది. ఏమో చెప్తున్నా ఇప్పుడు నేనే కాను నా పిల్లలకు కూడా ఇదే వృత్తి నేర్పించి ఇదే బతుకుతారు ఉందా అనే బ్రతుకుతారు అంటే ఇక ఈ కుల కసిపు కాబట్టి దీన్ని వదిలేకపోతున్నాను. నేను ఇంజనీరింగ్ చేశానండి. మీరు ఆయననా? నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. నాన్న వైకుంఠం నాన్న. నా పేరు రాకేష్. చేసుకున్నాను. ఇది మా ఇంట్లో పని, మా తాతల నుంచి వస్తుంది కాబట్టి దీన్ని కూడా కాపాడాలనేసి ఈ పని కూడా చిన్న పని. మరి ఇంజనీరింగ్ చేస్తావా బొమ్మలు వేస్తావా? అది కంప్లీట్ అయిపోయింది. వర్క్ చేస్తున్నాను ఇంట్లో మా నాన్నతో పాటు వర్క్ చేస్తాను. ఇదే పని చేస్తాను. మంచిగానే ఉంది. ఇప్పుడు 10 మంది ఉన్నాము. మా అన్నదమ్ములు అందరం కలిసి ఇదే పని చేస్తున్నాము. మంచిగా నడుస్తుంది. ముందు మనం చూసినవి బట్టల మీద బొమ్మలు ఎట్లా గీసినారు, పురాణాలు, ఇతర సాహిత్యాలు వెనకటి కాలంలో ఉన్నాయి. మనం బట్టల మీద గీసిన చూసినా ఇప్పుడు గిన్నెల మీద, చెంబుల మీద గీసే బొమ్మలు ఇవి. ఇవి ఎట్లున్నాయి సార్ చూద్దాం. ఇది ఇది ఒక తినే ప్లేట్. ఇది ఈ ప్లేట్ మీద ఒక పువ్వు, ఒక బొమ్మ. ఇండ్లలో కూడా ఉంటాయి మనకు అవి. ఇక్కడ ఇట్లాంటి వాటి మీద కూడా పూలు, రకరకాల పూల బొమ్మలు ఉన్నాయి. శాదాయ కప్పుల మీద బొమ్మలు ఉన్నాయి. ఇదో కప్పు ఇది. తర్వాత ఇక్కడ తినగిన్నెకే ఈమె గరియాడని చేసి పెట్టింది. ఇవన్నీ ఏందో అడుగుదాం. ఇక్కడ ఏం పేరు? అమ్మని పేరు అపర్ణ అండి. అపర్ణ ఎవరు? హైదరాబాదేనా? హైదరాబాద్ అండి. అవునండి. ఇది పోర్స్లిన్ పెయింటింగ్ అంటారండి. ఇది బోన్ చైనా. ఇది బోన్ చైనా ప్లేట్ మీద ఈ పోర్స్లిన్ కలర్స్తో చేస్తామన్నమాట. ఇది పోర్స్లిన్ కలర్స్తో చేస్తాం బోన్ చైనా ప్లేట్ మీద. తర్వాత 850 డిగ్రీస్లో ఇది కిన్లో హీట్ చేస్తాం. సో ఇది పర్మనెంట్ అయిపోతాయి. ఇవి పోదు మనకి. ఇవి అన్నీ మన సలార్జింగ్ మ్యూజియంలో ఉన్నాయి. అప్పట్లో అబ్రాడ్ నుంచి ఈ వర్క్ తెప్పించుకునేవారు. చైనీస్ సెక్షన్లో ఉంటాయి ఇవి. సో ఇదేంటంటే ఇప్పుడు కలర్స్ మనకి యుఎస్ నుంచి తెప్పించుకోవాలి. కిన్ మనం చేయించుకుంటే ఇక్కడ ఇది హ్యాండ్ వర్క్ తోటి మన వాళ్ళ బ్రషెస్, టూల్స్ వేరే ఉంటాయి, వాటితో చెయ్యాలి. ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్. ఒక ఏడ నేర్చుకున్నావు ఇది? ఇది అంటే అబ్రాడ్లోనే నేర్చుకోవాలి. ఇక్కడ అంటే మలేషియాలో. అవునండి. అదే అడగకూడదండి ఆర్టిస్ట్ని. బొమ్మలు ఇప్పుడు మన ఈ బొమ్మలు ఉంటే ఇప్పుడు మీకు ఇది వచ్చేసి మన లేడీస్లలో డిఫరెంట్ టైప్ డ్రెస్ కోడ్ ఉంది కదా, ఆ డ్రెస్ కోడ్ వాళ్ళ భావన, వాళ్ళ ముఖం అని చూసావా? అలా గ్రీన్ వాడుతున్నప్పుడు వాళ్ళ ముఖం ఒక మూడు ఎలా చేంజ్ అవుతుంది, కలర్ వాడుతున్నప్పుడు మూడు చేంజ్ అవుతుంది. ఈ బ్లూ చేంజ్ చేసినప్పుడు ఒక లవింగ్ వస్తుందన్నమాట. ఈ కలర్ లవింగ్ ఆ కలర్లలో అది అలా ఆటోమేటిక్ వస్తుంది. మీరు నవ్వుతున్నారు కదా. ఇది వచ్చి పెన్ను తోటి చేశానండి. అనే డిఫరెంట్ పెన్. ఇది నవగ్రహాలు. నా 9 ఫేస్ ఉన్నాయన్నమాట. ఆ 9 ఫేస్ అంటే మీకు నవగ్రహం, 9 ఫేసెస్, 9 భావనలు ఉంది అన్నమాట. అంటే ఆ భావన మొత్తం లేడీస్కి మొత్తం పురుషులకు రాదన్నమాట. అందుకే ఆ సిస్టమ్ పెన్ను తోటి చేశాను అన్నమాట. అంటే బట్ట మీద నుంచి పేపర్ మీదకి, పేపర్ మీద నుంచి ఇంకా కొంత మారి ఇప్పుడు కలర్స్ పెయింటింగ్ వరకు పెయింటింగ్ ఎట్లా మారుకుంటూ వచ్చింది అనే దానికి చెప్పేటివి ఇవి. ఇట్లాంటివి చాలా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. నమస్తే. నమస్తే.
ఏం పేరే? నరసింహులే, కంది నరసింహులు. కంది నరసింహులు ఏమేమి తీసినావు దీంట్లో? ఇది మన తెలంగాణకు సంబంధించిన కల్చర్ని నేను చేస్తుంటానన్న. మన ఊర్లో ఉన్న, మా ఊర్లో ఉన్న అమ్మల్ని, అక్క వాళ్ళందరినీ, మా పక్క ఇంటి వాళ్ళని కానీ వాళ్ళని కానీ, కుర్మ వాళ్ళు అట్లా అందరినీ వాళ్ళు ఏం చేసుకుంటారు. ఊర్లో మనం చిన్నప్పుడు చూసేది పుస్తల తాడుకు ఫినిష్లు పెట్టుకునేది అట్లా, పుస్తల తాడు ఫినిష్ పెట్టుకోవడము. ఇప్పుడు మన ఊర్లో ఉండే వాళ్ళందరూ, అంటే వాళ్ళ డ్రెస్ ఎలా ఉంటుంది, వాళ్ళ కట్టుబొట్టు ఎలా ఉంటుంది, వాళ్ళదంతా ఎలా ఉంటుంది, అవన్నీ చేస్తుంటాను నేను. ఇది ఈయన నరసింహులు అనేకి ఇచ్చిన. ఇగో ఇంతకుముందు ఒక 10 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద తెలంగాణ జీవితంలో ఒక పంచె ఉండేది, ఒక తువాలు ఉండేది, ఇట్లా చేతికి ఒక కడే ఉండేది, ఒక ఉంగరం ఉండేది, మెడలు ఒక తాయిత ఉండేది, చెవుకు ఒక చెవు గుట్టించుకునేది, చెవి రింగు ఉండేది. ఇదంతా ఒక 30 ఏళ్ళ కింది తెలంగాణ జీవితం, 30 ఏళ్ళ కింద తెలంగాణ అమ్మలు నాయనలు ఉండే బొమ్మ ఇది. అంటే ఇప్పుడు లేరు కాబట్టి కాలం మారింది, అక్కడ కూడా ఊరు కూడా మారిపోయింది. కానీ ఊర్లో ఉన్న వాళ్ళు మనకేమైనా గుర్తు రావాలంటే ఇప్పుడు ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళు 30 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటే కనుక ఈ బొమ్మ చూస్తే ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళ ఊరు గుర్తొస్తుంది. శశికళ. శశికళ అక్క, ఏం బొమ్మ ఇది? ఇది నేచర్ గురించి వేశాను. మన ప్రకృతిని మనం ఎలా కాపాడుకోవాలి, ప్రకృతిని కాపాడుకోకపోతే మనం చిన్నప్పుడు చూసిన తుమ్మెదలు కానీ తునిగలు కానీ అవన్నీ మనకి ఒక మ్యూజియంలో పెట్టడానికి పనికి వస్తాయేమో. నేను చిన్నప్పుడు వాటితో ఆడుకునేదాన్ని, అది నా పిల్లలు మిస్ అవుతున్నారన్న ఆ బాధతో నేను వేశాను. ఆ బాధ అనేది వ్యక్తం చేయడానికే నేను రంగులు లేకుండా చేశాను. అలా నా ఇంటెన్షన్ అదే. అంటే ప్రపంచం ఇప్పటికీ రంగులతోనే ఉంది, కానీ ఇది బాధ, ఇట్లాంటిది పోతుంది కదా. మొక్కలు లేకపోతే మన భవిష్యత్తులో ఎలా ఉంటుంది, మన వాతావరణం అనేది చూపెట్టడానికి, అవి వ్యక్తపరచడానికి నేను అలా చేశాను. ఇంకా ఏమేమి బొమ్మలు వేసిన? టకటక చూపి. తలుపులు, ప్రకృతి, నేను చూసిన నా చుట్టూ ఉన్న పరిసరాలు, వాటి నుండి ఇన్స్పైర్ అయ్యి వేశాను. ఎప్పటి నుంచి వేస్తున్నావు బొమ్మలు? నేను బిఎఫ్ఏ చేశాను, తర్వాత పెళ్లి తర్వాత కూడా నా చదువును కొనసాగించాను. బావ ఎంకరేజ్ చేశాడు కాబట్టి నేను ఇంతవరకు మళ్ళీ ఎంఎఫ్ఏ ఫస్ట్ ఇయర్ కూడా చేస్తున్నాను. ప్రజెంట్ చదువుతున్నాను జేఎన్యూఎఫ్యూలో. ఇక్కడ ఇది ఊరపిచ్చుకల గూళ్ళు, అవి ఇప్పుడు ఊళ్ళల్లో లేవు. అవి మనం మర్చిపోయిన ఊరు, మనం మర్చిపోయిన ఇల్లు, మనం వ్యాధి మర్చిపోయిన జీవితం అంతా దీంట్లో ఈ బొమ్మలల్లో పెట్టి గీసినారు. చాలా మంది దీంట్లో గీసిన వాళ్ళు. ఇట్లాంటి కేట్లు ఇప్పుడు లేదు, ఛాయ కేట్లు ఉంటుండే చిన్నప్పుడు ఊళ్ళల్లో, చిన్న చిన్న చాలా మంది ఇళ్ళలో కూడా ఇట్లాంటి ఉండేటివి. అవి ఇవన్నీ ఇప్పుడు మనం మర్చిపోయినాం, మనకు గుర్తు లేకుండా అయిపోయినాయి, మనం చూడలేకపోతున్నాం. ఇవి ఎవరు? నువ్వు టీచర్వా? అవునండి, నేను టీచర్. వైజయంతి. వైజయంతి పిల్లల్ని అడగండి, పిల్లలు చెప్తారు. సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అండి. అది ర్యాప్ చేసి బ్యాంగిల్స్కి డిజైన్ చేస్తారు, కావలసిన కలరు కాంబినేషన్ ఎవరు చెప్పిన వాళ్ళు ఊహించి చేసిన పిల్లలు చేసినవే. అమ్మాయిలు ఇవి చేస్తున్నప్పుడు అబ్బాయిలందరూ కలిసి వాళ్ళకి సహాయం చేశాము. సో దీనిలో మేము అవి క్విల్లింగ్ ఇయర్ రింగ్స్ అని కొన్ని ఉన్నాయి, అవి హుక్స్ అవన్నీ పెట్టడం అవన్నీ చేశాం. ఇక్కడ వేస్తున్నది ఎదురుగా ఒక ఆయన కూర్చున్నాడు, ఆయన కూర్చున్న బొమ్మను ఈయన గీస్తున్నాడు. ఇంతకుముందుకు ఎవరైనా నిలబడి ఉంటే కనుక ఊహించుకొని కొన్ని బొమ్మలు గీసేది, దూరంగా ఉన్నదాన్ని చూస్తూ కొన్ని గీసేది, తర్వాత వెనకటి కాలంలో చూసేది రాజు ఎదురుగా నిలబడితే కనుక వాళ్ళు సరిగ్గా బొమ్మ గీసేదని మనం విన్నాం. అట్లాంటిది ఈ మధ్య పెరిగింది, అట్లా గీస్తున్నాడు చాలా మంది పెరిగినగో. ఇక్కడ ఒక సార్ కూర్చున్నాడు, ఆ సార్ బొమ్మ ఈయన గీస్తున్నాడు. ఏం పేరు నీ పేరు? భరత్ సార్. భరత్ ఎవరు? భరత్ నల్లి. భరత్ నల్లి. భరత్ ఎవరే? నర్సాపూర్. నర్సాపూర్ ఇక్కడ మెదక్ నర్సాపురా? వెస్ట్ గోదావరి. ఏమైనా ఉద్యోగం చేస్తావు? ఇదేనా బొమ్మలు గీయడం? బొమ్మలు గీయడం, పెయింటింగ్స్ చేయడం. బిఎఫ్ఏ చదువుతున్నాను ఇప్పుడు, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఫోర్త్ ఇయర్. అంటే ఎట్లా గీస్తావు? ఆయన ఎదురుకున్నది ఏమన్నా తప్పు కరెక్ట్ ఉన్నది ఉన్నట్లు వస్తుందా? ఉన్నది ఉన్నట్లు వస్తుందండి. అవునా? అంటే ఎక్కడ నేర్చుకున్నావు ఇది? నువ్వు ఇది ముందు స్వతహాగా ఉంది, ఇప్పుడు నేర్చుకుంటాను. ఇంకా స్థానం పెట్టుకుంటున్నాను. భగవంతుడి గిఫ్ట్, గాడ్స్ గిఫ్ట్. తర్వాత నేను దాన్ని హార్డ్ వర్క్ చేసి ప్రాక్టీస్ చేస్తాను. తెలంగాణలో ఉండే కళలలో ఇది ఒక కళారూపం. ఇది మరి దీంట్లో ఈ కళ ఎందుకున్న, ఈ బొమ్మలు, ఈ గుర్రాలు, ఈ కథ ఏంది, ఇది ఎప్పటి నుంచి ఉంది, ఏందనేది మనం తెలుసుకుందాం. ఇది ఈ పెద్ద ఆయన దీని గురించి చెప్తారు మనకు. ఏం పేరు? నీ పేరు? నా పేరు ఊరా ఇల్మల్ అండి. ఇది ఏందనేది కాదు, మహా గొప్పగా పెద్దల నాటి నుంచి, దేవతకాల నుంచి ఒక చరిత్ర.
ఆ చరిత్రని మాత్రం మా తాతల కాంచెలి, మా తరుల కాంచెలి నా దాకా వచ్చింది. ఇప్పుడు 5వ తరం కాంచెలి నడుస్తున్నది. ఇదంతా చూడగా ఒక దేవస్థం అక్కడ ఉన్నది, పెద్ద తల్లి గంగ. అక్కడ గుర్రం మీద ఉన్న ఆయన కరియమలరాజు. ఇక్కడ మేడలాగా ఉన్నది, ఇక ప్రాపను ఒక అంటారు. ఇటువంటి ప్రాపాదేవి ఇలాంటి మేడలో ఉన్నది. ఈమె కథ చెప్పాలంటే లేదు లేదన్నా కానీ ఒక 3-4 రాత్రులు పడుతుంది. ఆ ప్రకారంగా యాదవల చరిత్ర అంటే పెద్దిరాజు కథ, కాటమరాజు కథ, ఎర్రయ్య కథ, అలాంటిగా బయ్యమ్మ కథ. అక్కడ బొలియావు అని ఉన్నది. ఇక్కడ బొలియావు, అన్ని ఆవులకు 2 కొమ్ములు ఉంటే ఇలాంటి బొలియావుకు 1 కొమ్ము ఉన్నది. కాబట్టి ఇలాంటి దేవుని చూసి కథ చెప్పుతుంటే చాలామంది ఆనందిస్తారు. ఇది ఒక అఘోరమైన అవును సారు, అన్నిటికీ 2 కొమ్ములు ఉంటే దీనికి 1 కొమ్ము ఉన్నది అనేది మీరు కూడా ప్రస్తావించారు, కరెక్టే. కానీ ఆనాటి దేవత కాలంలో ఇది విష్ణు నారాయణమూర్తి వరమున పుట్టింది అన్నట్టు. ఆ ప్రకారంగా ఇష్టదేవునికి ఉండేది 1 తిరణం, బొలియావుకు ఉండేది 1 కొమ్ము. ఈ కొమ్ముతోటి కొన్ని 100ల మందిని యుద్ధము చేసి ఉదాంచింది. ఇది బొలియావు చరిత్ర అంటే పెద్దది. ఆ ఊరిగల్లు కోటలోన కాకతీయులు, అటువంటి రుద్రమాదేవి, తర్వాత రుద్రమాదేవి కాలము ఒడిసినాక రుద్రమాదేవి బిడ్డైన అల్లబామ్మ, అల్లబామ్మ కొడుకైన ప్రతాపరుద్రుడు, ప్రతాపరుద్రుడిని కాలం కారించేలి అప్పుడు కాకతీయులేరు. ఆ తర్వాత సింగమల బేతాళీలు, సింగమల బేతాళులు ఏళ్ళ కాలంలో ఈ కరియమల మహారాజు ఆ ఊరిగల్లు పట్టణానికి యుద్ధానికి వచ్చి ఆ యుద్ధముల మాత్రం సింగమల బేతాళుల్ని ఓదాంచి వంగదోలి తనని మాత్రం ఇలాంటి ఊరిగల్లు జిల్లాలో ఇలాంటి కాలికంగాని పనులు చేయొద్దని ఆ ప్రకారంగా ఈ కరియమల మహారాజు ఎక్కడ అక్కడ దొనకొండపట్నం 366 దూరం దొనకొండకు ఊరిగల్లుకు. ఈ చరిత్ర అది. ఇక్కడ ఇది ఇక్కడ ఇక్కడ మనం మొత్తం చూస్తే కనుక 1000 కింద అంటే క్రీస్తు శకం 11-12 శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యం ఉన్నది. ఆ కాకతీయుల చరిత్రకు సంబంధించిన ఇది ఒక ఆర్ట్. ఇది ఈ ఆర్ట్లో ఇది బొమ్మల రూపంలో డైరెక్ట్ చెక్కిన బొమ్మల రూపంలో లేదా కనుక తయారు చేసిన బొమ్మల రూపంలో ఉంది ఇది. ఇవన్నీ కూడా అప్పుడే ఆ కాలానికి సంబంధించిన వేటకు సంబంధించింది, జీవితాలకు సంబంధించింది. ఇది ఈ తొడేలు మా చరిత్రలో చెప్పాలంటే ఒకరోజు చరిత్ర ఒకరోజు కథ. కూసున్న జనం ఈ చరిత్ర చెప్తుంటే అసలే లేవరు. ఇగో తొడేలు 2, 1 ఆడది 1 మొగది. ఈ నోట్ల పట్టుకున్నది ఏంటంటే ఇది మహా అఘోరమైన గొర్రె. కాదు నల్లగుంటది కదా గొర్రె, ఆనాడు గొర్రె నల్లగున్నాయి, ఇది గొర్రె పోతు నల్లగొర్రె. ఆ నల్లగొర్రెని వచ్చి మందల పడదునికి ఎతకపోతుంటే ఈ మందకాడ ఉన్న కుక్కలు, ఇవి 2 కుక్కలు ఇవి. ఈ సునకనాదాలు అనగా కుక్కలు, అనగా బొడ్డు జాగిరీలు అంటారు ఒక భాషలో. మన తెలుగులో ఒక కుక్క అంటాము, ఇంకా సునకనాదం అంటాం. ఇవన్నీ సునకం అంటాం. ఈ భాషలన్నీ మీకు గుర్తే కాబట్టి ఆ 2 కుక్కలు ఈ తొడేలు మీదకి ఉరికి తొడేలు నోట్లో పిల్లని పట్టుకొచ్చి మళ్ళీ మందలు కలుపుతాయి. నమస్తే మేడం. నమస్కారం. ఏం పేరు మీ పేరు? నేను గూడూరు మనోజ, పాలమూరు యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. తోలు బొమ్మలు తెచ్చారు? తోలు బొమ్మలు సరే అకాడమిక్ వదిలేస్తే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ కళ ఏదైతే ఉందో ఇప్పుడు మనకు కనపడని కళ ఇది. నకాషి చిత్రకళ పటచిత్రకళను చూస్తున్నాము, దానికి అనుబంధిత కళలు ఈ తోలు బొమ్మలైనా వీటి మీది డై కలర్స్ అయినా. దీనిలో మీరు చూడగలిగినవి 3 ముక్కలలోని ఈ పటాన్ని చూస్తే దీన్ని ఇవాళ రేపటి 3D మీరు చూడొచ్చు. పీపుల్స్ ప్లాజాలో పెట్టిన ఎగ్జిబిషన్ ఇది. ఇందులో ఆట పాట మాట ఉన్న కళ ఒకటి, చేతులతో గీసేది ఒకటి, ఇన్ని రకాల కళలు మనం చూసిన ఇవన్నీ ఇందులో ఉన్నాయితే తెలంగాణకు సంబంధించినవి, తెలంగాణనే ప్రత్యేకంగా ఉన్నాయి. కొన్ని అయితే కొన్ని ఇతర ప్రాంతాలకు సంబంధించిన కూడా ఉన్నాయి. 1500 ఏళ్ల చరిత్రను మనకు చూపిస్తున్నాయి ఈ కళలన్నీ.